మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి। అరేంజ్ మ్యారేజెస్ లో చాలా వరకు ప్రేమ ఉండదు, ఏదో సర్దుకుపోతుంటారు అని అంటుంటారు, కానీ నిజానికి ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో తెలియదు। కానీ ఒకసారి పుట్టిందంటే మన కట్టె కాలే వరకు, మనం పోయాక కూడా మనల్ని ప్రేమించిన వారి నవ్వులు మన ప్రేమ జీవించే ఉంటుంది। అందుకు ఉదాహరణ ఈ కథే। కాలేజ్ ముఖం చూడని అమ్మాయి, వ్యాపారంలో ముందున్న అబ్బాయి, ఇద్దరికి సరిజోడి అని పెద్దలు పెళ్లి కుదిర్చారు। పెళ్ళంటేనే ఇష్టం లేని అబ్బాయి తనని చూడగానే ఆ నిర్ణయం మార్చుకున్నాడు। పెళ్లి మండపంలో తొలి చూపులోనే తనతో ప్రేమలో పడ్డాడు। తన తల్లి తండ్రి తనకు ఏదైనా మంచి చేస్తారు అనే నమ్మకం ఆ అమ్మాయిది। పెళ్ళయి అత్తింట్లోకి అడుగుపెట్టింది। ఉమ్మడి కుటుంబం, కొత్త ప్రపంచంలో అందరితో కలిసిపోవడానికి ప్రయత్నించింది। మంచి కోడలు అనిపించుకోవడానికి తను చేయని ప్రయత్నం అంటూ లేదు। నెల తప్పింది, అపురూపంగా చూసుకున్నారు। 9 నెలలు నిండి ఒక బిడ్డ పుట్టాక అంతా తలకిందులైంది। తన తప్పేం లేకపోయినా అత్తగారు చీటికి మాటికి తిట్టేవారు। తను చేసిన అతిపెద్ద తప్పు తన కడుపున ఆడపిల్ల పుట్టడం, తన భార్యని అవమానించడం, ఆ భర్త భరించలేకపోయేవాడు। కానీ తనని ఎలా ఓదార్చాలో అర్థమయ్యేది కాదు। ఒకరోజు తనని బిడ్డని తీసుకుని ఆ ఇంటి నుండి దూరంగా వచ్చేశాడు। మళ్ళీ మొదటి నుండి జీవితం మొదలు పెట్టాలి। భార్య బిడ్డల కడుపు నింపడం కోసం తన చేతికున్న ఉంగరం అమ్మేశాడు, చిన్న చితక ఉద్యోగాలు చేశాడు, చివరికి బిజినెస్ మొదలుపెట్టాడు। అతడి ప్రతి పనిలో తను తోడు నిలబడింది। వారికి మళ్ళీ ఒక ఆడపిల్ల పుట్టింది। ఇద్దరు బిడ్డలతో సంతోషంగా గడపసాగారు। ప్రతి యానివర్సరీకి తనకి ఒక రింగ్ బహుమానంగా ఇవ్వడం ఆ భర్తకి అలవాటు। 7వ పెళ్లి రోజుకి రింగుతో పాటు ఫ్లైట్ టికెట్స్ కూడా బహుమానంగా ఇచ్చాడు తన పుట్టింటికి వెళ్ళడానికి। పెళ్ళైన తర్వాత తొలిసారి పుట్టింటికి వెళ్ళబోతుంది, భర్తని కూడా రమ్మంది, కానీ కుదరదన్నాడు। పిల్లల్ని తీసుకుని వెళ్ళింది। అక్కడికి వెళ్ళగానే భర్తకి కాల్ చేసింది తనని కూడా రమ్మని చెప్దామని, కానీ డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేశారు, తను మాట్లాడే పరిస్థితిలో లేడు అని చెప్పడంతో, లేదు నేనిప్పుడు తన గొంతు వినాలి, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అని రెట్టించి అడిగింది। సారీ, అతను చనిపోయాడు అని అవతల వైపు మాట వినిపించగానే ఒక్క క్షణం భూమి కంపించినట్లయింది। ఇద్దరు పిల్లల్ని తీసుకుని రిటర్న్ బయలుదేరింది। అతను చనిపోయినప్పుడు తన వయస్సు 30 ఏళ్ళు, ఇద్దరు పిల్లలతో జీవితం గడపసాగింది। 2వ పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు, ఎప్పటికీ చేసుకోదు కూడా, ఎందుకంటే తను అతన్ని ప్రేమిస్తుంది తన ప్రాణం కంటే ఎక్కువగా। అందుకే అతను కోరుకున్నట్టుగా ఇద్దరు ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనుకుంది, చదివిస్తుంది। అతడు ప్రతి యానివర్సరీకి ఇచ్చిన రింగ్స్ని ఇన్ని కష్టాలు వచ్చినా దూరం చేసుకోలేదు। అతడు కొన్న ప్రతి చీరని తనతోనే ఉంచుకుంది, వాటిని కట్టుకున్నప్పుడు ఆమె ముఖం ఒక రకమైన వెలుగుతో ప్రకాశించేది। ఆమె ఎవరో కాదు, మా అమ్మ।